శ్రీ ఛానల్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ అందరికీ కొత్త నవల రెండో ఎపిసోడ్కి స్వాగతం నవ్వవే నాచలి ఆడియో నవల రచన యార్లగడ్డ దేవి గారు లెక్చరర్ ఏమన్నా కోపడ్డారా చదువంటే ఎంతో శ్రద్ధ క్లాస్కి అటెండ్ కాకుండా ఉండదు మార్కులు కూడా బాగానే వచ్చాయి సీనియర్ ఇంటర్లో క్లాస్ తెచ్చుకోవాలన్న ప్రయత్నం చాలా కష్టపడుతోంది మరి ఈరోజు ఎందుకని ఎలా ఉంది శృతి ముఖం వాడిపోయి ఉండడం వల్ల ఏదో అంతర్గతమైన కారణం ఉందన్న అనుమానం కలిగింది ఇదివరకైతే కాలేజీ నుంచి రావడంతోనే వచ్చి ఒడిలో వాలిపోయేది స్నానం చేయమని ఎన్నిసార్లు చెప్పినా టామీతో ఆడుకుంటూ కదిలేది కాదు గార్డెన్ అంతా తిరిగి గొంతులు వేస్తూ ఎప్పటికో స్నానం చేసేది అలాంటిది ఇప్పుడు తన స్నానం చేసిరా అనేసరికి తల ఉంచుకుని వెళ్ళిపోవడం ఏమంత హుషారుగా లేకపోవడం మాధవికి ఏదో అనుమానం కలిగింది పుస్తకం తెరిచి పట్టుకున్నదే గాని శృతి విషయమే ఆలోచిస్తోంది మాధవి స్నానం చేసేందుకు వెళ్ళబోతూ ఉన్న టవల్ తీసుకుంటుంటే కర్చీఫ్ కనిపించింది మంచిది ఆ ని తను ఎప్పటి నుంచో చూస్తోంది కానీ దానిని ఉపయోగించడం లేదనుకుంది కానీ ఒకసారి తన కర్చీఫ్ వాష్ చేసుకోకపోవడంతో ఆ కర్చీఫ్ తీసుకోవాలని అనిపించింది కానీ మగవాళ్ళు వాడే ని ఆడవాళ్ళు వాడితే చూసి నవ్వుతారని తీసుకోబోయి కూడా ఆగిపోయింది ఆ కర్చీఫ్ తన తండ్రిదై ఉంటుంది వేరే ఎవరిదో అయితే ఇక్కడ ఎందుకుంటుంది అనుకొని తీసుకుని మడతలు విప్పి చూసింది కానీ ఏ మూలన ఎవరి పేరు ఎంబ్రాయిడరీ చేసి లేదు ఆ కర్చీఫ్ మాత్రం మంచిదే అయితే డాడీదే అయి ఉంటుంది అలా అనుకోగానే శృతి మనసు పరవశించిపోయింది తొందరగా మొహం మీద కప్పుకొని గిరగిర తిరిగింది అలా ముఖం మీద కప్పుకునే మంచం మీద వెల్లికిలా పడుకుంది అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్లుగా గబగబా లేచి వార్డ్రోబులన్నిటినీ తెరిచి చూసింది అందులో తండ్రి బట్టలి ఏవీ కనిపించలేదు చివరిగా ఉన్న వార్డ్రోబుకి తాళం వేసి ఉన్నది వీటన్నిటికీ వెయ్యని తాళం ఆ వార్డ్రోబుకి ఎందుకు వేసి ఉంది అసలు ఆ అవసరం ఎందుకు వచ్చింది ఉంటే అందులోనే తండ్రి బట్టలు ఉండాలి దీన్ని తాళంచవి తల్లి దగ్గరే ఉండి ఉంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి తన తండ్రి తమకి దూరంగా ఉంటున్నారన్న సంగతి కానీ హైదరాబాద్లోనే ఉంటున్నారన్న సంగతి తెలియదు మమ్మీకి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పగానే అంకుల్ ఎంత సంతోషపడ్డారో తలుచుకుంటూ ఉంటే శృతికి ఎంతో ఆనందం కలిగింది తనకి తెలియని రహస్యం తల్లిదండ్రుల మధ్య ఏదో ఉన్నది కాకపోతే ఇంతకాలం ఎరువురు చెరొక చోట ఎందుకుంటారు ఈ మిస్టరీ ఏంటో ఛేదించాలి వెళ్ళేది ఎలాగో తండ్రి ఉన్న చోటికే కదా హైదరాబాదులో తన తండ్రి ఉనికి తను తెలుసుకోలేదా కానీ తండ్రి ఎలా ఉంటారో ఊహగా గుర్తు ఉన్నది కానీ స్పష్టంగా గుర్తులేదు తను గుర్తు తెచ్చుకోవాలన్నా సాధ్యం కాలేదు తండ్రి ఫోటోలు తల్లి దగ్గర తప్పకుండా ఉంటాయి ఈ ఇంట్లో తండ్రి ఫోటో అన్నది లేకుండా చేసింది తల్లి తన స్నేహితురాళ్ల ఇళ్లలో వాళ్ల తల్లిదండ్రుల పెళ్లి ఫోటోలు పెద్దవి హాలు గోడలకి వేలాడదీసి ఉంచుతారు ఆఖరికి పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఎన్లాడ్ చేయించి టీవీ మీద డ్రాయర్ల మీద స్టీల్ ఫ్రేమ్తో బిగించి పెట్టుకుని ఉండడం చూసింది చూద్దామన్న మచ్చుకి అలాంటి ఒక్క ఫోటో అయినా లేకపోవడం బాధ కలిగించింది ఆమెకు ఇంతకీ శృతి బయటికి రాకపోవడంతో మాధవికి అనుమానం కలిగింది అయినా లోపలి ఇంతసేపు ఏం చేస్తోంది అసలే ముభావంగా ఉంది ఆ ముభావం వెనక కారణం ఏదో ఉన్నది అని అనుకున్నది మరొక పదిహేను నిమిషాలు చూసి లోపలికొచ్చింది మాధవి కిటికీ ఊచల్లో తలపెట్టి బయటికి చూస్తున్న శృతిని చూసింది ఏంటంత ఏకాగ్రత ఒకవేళ తనకి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసి ఇక్కడ స్నేహితురాళ్ళందరినీ వదిలి వెళ్లాల్సి వస్తుందేమోనని బాధగా ఉందేమో అని అనుకుంది అలవాటైన వాతావరణం అవడం వల్ల విడిచి వెళ్లాలంటే బాధేమో తనకి బాధగానే ఉంది అక్కడ రెండు సార్లు ఈ ట్రాన్స్ఫర్ నుంచి తప్పించుకుంది ఇక మూడవసారి తప్పుకోవడం సాధ్యం కావడం లేదు యూనివర్సిటీ వారు తన మీద కక్ష గట్టినట్టున్నారు లెక్చరర్లని రీడర్స్ని మరొక యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసిన ప్రతిసారి మార్పు లేనట్టుగా తనని ఉస్మానియా యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయడం తనకి కొంత మార్పు కావాలని అనిపించినా తను ఏ ప్రదేశం అయితే వద్దనుకుంటుందో ఆ ప్రదేశానికి మీరు వెళ్ళక తప్పదు అన్నట్టు తరుముతూ ఉంటే తనేం చేయగలదు అక్కడికి సిండికేట్కి ఎన్నో విజ్ఞాపనలు పెట్టుకున్నా త్రోసిపుచ్చారు ఇంకా లాభం లేదన్నట్టుగా అయిపోయింది తన పరిస్థితి అక్కడ చంద్రశేఖర్ ఉన్నాడు తన సొంత ప్రాక్టీస్లోనే ఉండి ఉంటాడు ఆ హాస్పిటల్ తనకి తెలుసు ఆ నర్సింగ్ హోమ్కి తన పేరే పెట్టాడు మంచి ప్రాక్టీస్ హస్తవాసి గల డాక్టర్గా పేరు పొందాడు అనతి కాలంలోనే నువ్వు లేనిదే నేను లేను మాధవి అంటూ హక్కున చేర్చుకున్న చంద్రశేఖర్ మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళానన్న మాటే కానీ నీ నామస్మరణే సరిపోయింది మాధవి ఎప్పుడు నా వంతు ఛాన్స్ వస్తుందా ఎప్పుడు పేపర్ పబ్లిష్ చేద్దామా ఎప్పుడు వచ్చి నీ ఒడిలో వారిపోతానా అన్నంత ఆత్రంగా ఉంది కానీ లిస్ట్లో నా పేరు చివరగా ఉన్నది అనుకున్న దానికంటే మరొక రోజు ఆలస్యం అవుతోంది రావడానికి అంటే ఇరవై నాలుగు గంటలు అన్ని గంటలు ఈ విరహతాపం భరించేది ఎలా మాధవి ఈ రాత్రికి నువ్వు కలలోకి రాకపోతే నాకు నిద్ర రాదే వస్తావుగా తప్పకుండా అని టెలిగ్రామ్ పంపించిన చంద్రశేఖర్ ఎన్ని సంవత్సరాల ఎడబాటుని ఎలా తట్టుకోగలిగాడు ఒంటరిగా ఎలా ఉండగలిగాడు ఎంతైనా మగవాడు కదూ ఈ ప్రేమంతా తనదే అనుకుని మోసపోయింది కట్టుకున్న భార్యని వంచగలిగిన మగాడంటే తనకి అసహ్యమని తెలుసు మగవాడికి ఒక న్యాయం ఒక న్యాయం అని చెప్పే మగవాళ్ళంటే తనకి ద్వేషం తన సంగతి తెలిసి చంద్రశేఖర్ తన మనసుకి విరుద్ధంగా ప్రవర్తించాడు శృతిని అలా చూస్తూ ఉంటే జాలి కలిగింది తనకి తడిలేని లోటు స్పష్టంగా కనిపించి ఉంటుంది కానీ ఆ రోజులే వేరు ఆ అనురాగమే వేరు ఆ అవినాభావ సంబంధాలే వేరు అద్భుతమైన జంటగా కీర్తింపబడిన తమ దంపతులు చివరికి ఇలా గతంలోకి వెళ్ళిపోయింది మాధవి ఆ రోజు రిజల్ట్స్ వచ్చాయని కాలేజీలో చదువుకునేటప్పుడు మెట్టు సినిమా హాల్లో నుంచి బయటికి వస్తుంటే మాధవిని చూసి గుర్తుపట్టి గిల్లి మరీ చెప్పింది ఆ మాట వినగానే మాధవికి ఎంతో సంతోషం కలిగింది తను నాలుగు రోజుల నుంచి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉంది పేపర్ వచ్చే టైం కంటే అరగంట ముందుగానే గేటు దగ్గర తచ్చాడుతూ ఉండేది తనకి క్లాస్ వస్తుందన్న నమ్మకం ఉంది అయినా పేపర్లో తన నంబర్ చూసుకోవాలన్నంత ఆపేక్ష ఉండేది తండ్రి అయినా ఉంటే ముందుగానే ఏ పత్రిక ఆఫీస్కో ఫోన్ చేసి రిజల్ట్స్ ప్రకటించేది లేనిది తెలుసుకునేవారు అయినా ఆ సమయానికి బిజినెస్ రూపేణా కలకత్తా వెళ్లడంతో ఆయన నిరాశపడింది పోనీ తాను ఫోన్ చేసి అడిగితే ఆ పత్రికా ఆఫీసులో తనని తనని వాళ్ళు ఎరుగుదరా తను అడిగితే తీరుబడిగా జవాబు చెప్పడానికి ఒకటికి రెండుసార్లు ఫోన్ చేయబోయి విరమించుకుంది పేపర్ బాయ్ కూడా ఎప్పటికంటే ఆలస్యంగా వస్తున్నట్టే అనిపించింది ఆమెకి పేపరు రానంతసేపు గేటు క్యారిడార్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేది మాధవిని చూసి పార్వతమ్మకి నవ్వు వచ్చేది పేపర్ బాయ్ వస్తే పేపర్ని గేటు వద్ద వేసి వెళ్తాడుగా ఎందుక పడిగాపులు అని మందలించేది అయినా తల్లి మాటలు లెక్క చేసేది కాదు అలా అటు ఇటు తిరుగుతూ పేపర్ బాయ్ కోసం క్షణ క్షణం ఎదురుచూస్తూ ఉండేది సైకిల్ బెల్ వినిపిస్తే చాలు పేపర్ బాయ్ అనుకుని పరిగెత్తుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళేది ఆ సైకిల్ బెల్ పాల పాకెట్లో ఎవరిదో అయ్యేది చాలా నిరాశ పడిపోయి ఆలస్యం చేస్తున్న పేపర్ బాయ్ని సవా లక్ష సార్లు తిట్టుకుంది మనసులో అంతవరకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసి ఉన్న మాధవికి ఈరోజు రిజల్ట్స్ రాలేదండి అమ్మాయి గారు అనే పేపర్ బాయ్ అనేసరికి నిరాశ కలిగింది ఎంతో అయినా పట్టు విడవని విక్రమార్కునిలాగా ఆ మరుసటి రోజు మళ్ళా ఎదురు చూసేది ఒక నా అదే పనిగా గేటు దగ్గర సైకిల్ బెల్ట్ వినిపిస్తూ ఉంటే అంతర్నిద్దరిలోనూ మెలకు వచ్చింది లైట్ వేసి టైం చూస్తే మూడు గంటలు ఇంకా పది నిమిషాలు తక్కువే అయింది అదీ కాక బయట ఆ క్రితం రోజు సాయంత్రం నుంచి సన్నగా జల్లుపడి వర్షం ఒక రాత్రి నుంచి పెద్ద వర్షంగా మారిపోయింది కిటికీ తలుపులు తెరిచి కింద గేటు వైపు చూసింది వర్షంలోనూ చీకటిలోనూ ఏమీ కనిపించలేదు సైకిల్ బెల్ మాత్రం విడవకుండా కొడుతూ ఉంటే అప్పుడే గుర్తుకు వచ్చింది మాధవికి ఆ సైకిల్ బెల్ పేపర్ బాయ్ ఆ ఆమెలప్పుడు వచ్చాడా అని అనుకుంది కానీ అంతలోనే తన రిజల్ట్స్ గుర్తుకొచ్చేసరికి గబగబా మెట్లు దిగి కిందకొచ్చేసరికి తల్లి హాల్లోనే ఉంది తలుపు తీయబోతుంటే వారించింది కూతుర్ని కుండపోతగా వర్షం పడుతుంటే ఎక్కడికి వెళ్ళేది పేపర్ బాయ్ వచ్చాడమ్మా వస్తే లోపలికొచ్చి ఇస్తాడు అది కాదమ్మా రిజల్ట్స్ వచ్చాయనుకుంటాను అందుకే టైం కాకపోయినా ఈ టైంలో వచ్చాడంటే ఎలా నిర్లక్ష్యం చేయమంటావు చూడు వర్షంలో తడుస్తూ మరీ వచ్చాడు అని గబగబా తలుపు తెరుచుకొని బయటకు పరిగెత్తింది మాధవ్ ఊహించినట్టు ఆ సైకిల్ బెల్ పేపర్ బాయ్ది కాదు అమ్మాయి గారు మీ రిజల్ట్స్ పేపర్లో వచ్చాయి మీరు రోజు ఎదురు చూస్తున్నారని తెలిసి అర్ధరాత్రి మా ఏజెంట్ గారి దగ్గరకు వెళ్ళి మీ కోసమని తెచ్చాను త్వరగా తీసుకోండి వర్షంలో తడవకుండా ప్లాస్టిక్ కవర్లో పెట్టి దాచి ఉంచాను అంటూ కప్పుకున్న ప్లాస్టిక్ సంచిని తొలగించి బనీ లోపల నుంచి తీసిస్తుంటే చల్లికి వణికిపోతున్నాడు చేతివేళ్ళు కొంకర్లు పోతున్నాయి తనేదో అడగాలనుకుంటుండగానే రివ్వుమంటూ సైకిల్ మీద దూసుకుపోయాడు ముందుకి రిజల్ట్స్ వచ్చాయన్న సంతోషంలో తాను తడసిన సంగతి మర్చిపోయి తడిబట్టలతోనే సోఫాలో కూర్చొని రిజల్ట్స్ చూసుకుంది ఫస్ట్ క్లాస్ అందులో డిస్టింక్షన్లో తను పాస్ అయినట్లు నెంబర్ని చూసుకుని ఎగిరిగి ఎంతు వేసింది అమాంతం తల్లిని వాటేసుకుంది తను ఛాలెంజ్ చేసినట్లుగా తన మాటని నిలబెట్టుకున్నది తను ఫస్ట్ క్లాస్ని ఆశించింది కానీ డిస్టింగ్షన్లో పాస్ అయింది శైలజ నెంబర్ కోసం ఫస్ట్ ఆ తర్వాత సెకండ్ చివరికి థర్డ్ క్లాస్లో కూడా చూసింది అక్కడ లేకపోవడంతో నిల్ హెడ్లో చూసింది చాలామంది నెంబర్స్ ఉన్నాయిగా శైలజ నెంబర్ లేకపోవడం మాధవ్కి బాధ అనిపించింది ఎందుకంటే మిక్కిలి శ్రద్ధ కాలేజీకి రాకుండా ఒక్కరోజు కూడా ఉండేది కాదు రోజుకో డ్రెస్ వేసుకొని వచ్చేది ట్రిమ్ముగా మేకప్ అయి ఫియేట్ కారులో దిగుతూ ఉంటే అందరి కళ్ళు శైలజ మీదనే ఉండేవి తనకి కారు అందుబాటులో ఉంటేనే కారులో కాలేజీకి వచ్చేది లేని రోజున తన టైంని బట్టి వచ్చేది ఊరు నుంచి శైలజ వచ్చిందో లేదో తెలుసుకోవాలని ఫోన్ చేసింది ఆ టైంకి అందరూ మాయంచి నిద్రలోనే ఉండి ఉంటారన్న సంగతి మర్చిపోయింది ఎవరు కావాలి రిసీవర్ అందుకున్న ఆ మగ కంఠం శైలజ తండ్రిదని తెలుసుకుని సంతోషపడింది అంకుల్ నేను మాధవిని శైలజ ఊరి నుంచి వచ్చిందా నిన్ననే వచ్చింది ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు రిజల్ట్స్ వచ్చాయి శైలజ శైలజ పాస్ అయిందా లేదా చెప్పడానికి తటపటాయించింది కానీ అంకుల్ ఏమైనా అనుకుంటారని చెప్పింది లేదంకుల్ నువ్వు పాస్ అయ్యావా మాధవి డిస్టింక్షన్లో పాస్ అంకుల్ కంగ్రాచ్యులేషన్స్ మాధవి ఈ విషయం శైలేజ్ లేవగానే చెప్తాను మీ డాడీ నారాయణరావు గారిని అడిగినట్టు చెప్పమ్మా తప్పకుండా చెప్తాను డాడీ క్యాంప్ నుంచి రాగానే అంటూ ఫోన్ పెట్టేసింది మాధవి ఎంతో సంతోషంగా ఉంది ఆ రోజంతాను తను పడిన శ్రమకి తగ్గ ఫలితం లభించిందని ఆనందించింది ఉదయం అవడంతోనే మాధవిని అభినందించుతూ అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి ముఖ్యంగా క్లాస్ లెక్చరర్ల నుంచి రావడం మరింత ఆనందాన్ని కలిగించింది ఏమి నిర్ణయించుకున్నా అని ఒక లెక్చరర్ అడిగారు ఇంకా ఏమి నిర్ణయించుకోలేదు మీ సలహా ఏంటి సార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడమే ఏ యూనివర్సిటీలోనైనా ఈజీగా లభిస్తుంది నీకు సీటు అని అన్నారు ఆయన నీలాంటి క్లవర్సు ఇంకా ఇంకా చదవాలి విజ్ఞానం అనే అనంతమైన సముద్రాన్ని వరకు అమిత విజ్ఞాన కని అవడం మినహా అంతకంటే అదృష్టం ఏమున్నది నువ్వు సాధించగలవన్న నమ్మకం నాకుంది ఆ లెక్చరర్ గారు చెప్పిన హితవు మాధవి మనసులో నాటుకుపోయింది తను చదవాలి అన్న పట్టుదల కలిగి అది క్షణక్షణానికి బలపడసాగింది వ్యాపార నిమిత్తం కలకత్తా వెళ్ళినప్పుడంతా తండ్రి ఎక్కడ ఉండేది మాధవికి తెలుసు అలాగే రంగారావు అన్నయ్య ట్రైనింగ్ నుంచి తిరిగి రాలేదని తెలుసు ట్రైనింగ్ పూర్తి అయ్యేంత వరకు ఎక్కడ అపాయింట్మెంట్ చేస్తారో యూనివర్సిటీ ఉండే ఊరికి అపాయింట్ చేస్తే తను హాయిగా అన్నయ్య వదినల దగ్గర ఉండి చదువుకోవచ్చు అయినా వాళ్ళ దగ్గర ఉన్న సదుపాయం హాస్టల్లో ఉండదు ఆ వెంటనే కలకత్తాలో ఉన్న తండ్రికి ట్రెంకాలేజ్ బుక్ చేసి తను డిస్టింక్షన్లో పాస్ అయినట్టు చెప్పింది నారాయణరావు గారు కంగ్రాచ్యులేషన్స్ చెప్పి ఫోన్ పెట్టేశారు ఇంకా ఆ తర్వాత మాధవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతా అని అనడంతోనే నారాయణరావు పార్వతమ్మలకి పెద్ద సమస్య కలిగింది నవ్వవే నాచలి ఆడియో నెమల రెండో ఎపిసోడ్ సమాప్తం వచ్చే ఎపిసోడ్లో మాధవి చంద్రశేఖర్కి పరిచయం ఎలా జరుగుతుందో తెలుసుకుందామా మరి ఈ నవల మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు ఫ్రెండ్స్